ఆరోగ్యంగా జీవించడానికి పాటించాల్సిన సాధారణ నియమం మంచి ఆహారం తీసుకోవడం ఈ ఒక్కటి చాలు మనం ఎలాంటి రోగాన్నైనా తేలిగ్గా జయించేయవచ్చు ఎలాంటి ఆహారమైన మితంగా తీసుకుంటే ఔషధం ఇష్టానుసారం తింటే విషం నేటి కల్తీ సమాజంలో హెల్తీ ఫుడ్డే దొరకడం లేదు అందుకే క్యాన్సర్ మధుమేహం గుండె జబ్బులు జనాన్ని పీడిస్తున్నాయి వీటిని ఎదుర్కోవటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా కీలకం ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు తమ ఆహారం విషయంలో ఖచ్చితమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది మధుమేహులకు పాలు తాగడం సిఫార్సు చేస్తారు అయితే తక్కువ క్యాలరీలు కొవ్వులు కలిగిన పాలను ఎంచుకోవడం ఉత్తమం సైంటిస్టుల అధ్యయనాల ప్రకారం పచ్చి ఒంటె పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివని పలు నివేదికలు తెలిపాయి ఒంటె పాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనోగ్లోబులిన్లు లాక్టోఫెరిన్ పుష్కలంగా ఉన్నట్లు గుర్తించారు ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి ఇతర వ్యాధులను తట్టుకునే రక్షణ కవచంగా కూడా పనిచేస్తాయి ఇంతకీ మధుమేహం ఉన్నవారు పాలు తాగువచ్చా పచ్చి ఒంటె పాలను తాగితే మధుమేహం నయం అవుతుందా ఈ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందా ఒంటె పాలలో ప్రోటీన్ కాల్షియం ఇనుము వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగి ఉంటాయి ఒంటెపాలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు కారణమయ్యే లాక్టోస్ తక్కువగా ఉండటం వల్ల ఈ పాలు డయాబెటిక్ రోగులకు మంచిది ముఖ్యంగా టైప్ ఒకటి టైప్ రెండు డయాబెటిస్ ఉన్నవారు పచ్చి ఒంటె పాలు తీసుకోవడం మేలని అధ్యయనాలు చెబుతున్నాయి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఒంటె పాలు తీసుకున్న వారిలో మధుమేహం తగ్గుముఖం పడుతున్నట్టు నమోదైంది మధుమేహం ఉన్న ఇరవై మంది రోగులు రెండు నెలల పాటు ఐదు వందలు మిల్లీ లీటర్లు ఒంటె పాలు తాగారు ఈ ఒంటె పాలు వారి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంతో పాటు గ్లైసెమిక్ నియంత్రణకు కూడా దోహదపడినట్లు అధ్యయనంలో తేలింది నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలను పచ్చిగా తీసుకోవడం మంచిది ఎందుకంటే ఈ పాలను మరిగించడం వల్ల వాటిలో ఔషధ గుణాలు తగ్గుతాయి అలాగే పాలను పాశ్చరైజేషన్ చేయడం సాధ్యం కాదు అయినప్పటికీ రోజు రెండు కప్పులు లేదా ఐదు వందలు మిల్లీ లీటర్లు పచ్చి పాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయని చెబుతున్నారు పచ్చి పాలు ప్రయోజనకరమైనవి సురక్షితమైనవి అని చెబుతున్నప్పటికీ మీరు పాలను తీసుకునే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచింది ఎందుకంటే పాలలో విటమిన్ కే సహా ఇతర ఖనిజాలు గణనీయమైన స్థాయిలో ఉంటాయి ఇవి శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఈ మధ్యకాలంలో పాలకు డిమాండ్ పెరిగింది ఒంటె పాలకు ఏర్పడే డిమాండ్ ను ముందుగానే గుర్తించి రెండు సున్నా ఒకటి ఏడులోనే పాలను ప్రాసెస్ చేసే సంస్థను నెలకొల్పారు సౌత్ ఆఫ్రికన్లు అక్కడ శీతల గిడ్డంగుల సదుపాయాలు లేపోవడంతో పాలను పొగ సాయంతో నిల్వ చేస్తున్నారు గ్రామాల్లో రైతుల నుంచి సేకరించిన పాలను ఇలా నిల్వ చేసి పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు సాధారణంగా ప్రతిరోజు మనం కొనే గేదే ఆవు పాలు ఎనభై రూపాయలుకో రూ ఒక వందకో అమ్ముతారు కానీ తక్కువగా దొరికే ఒంటెపాలకు మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది ఒంటె పాలను లీటర్ ఆరు వందలకు విక్రయిస్తున్నారు కొందరు వంటల వ్యాపారులు పాల వ్యాపారం చేయడానికి ఏకంగా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి వలస వచ్చారంటే ఆశ్చర్యపోతారు